వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తుంది. జగన్ స్వయంగా తల్లి చెల్లిపై కేసులు వేయడం విమర్శల పాలవుతుంది. అదే టైంలో వైసీపీ నేతలు దివంగత వైఎస్ భార్య కుమార్తెలను టార్గెట్ చేస్తుండడం ఆ కుటుంబ అభిమానులకు మింగుడు పడడం లేదు. ఆ క్రమంలో శర్మిల తనకు ఏపీలో భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శర్మిలకు ప్రాణహాని ఉందని భద్రత పెంచాలని కాంగ్రెస్ గట్టిగానే డిమాండ్ చేస్తుంది. ఇంతకు శర్మిలకు ఎవర్తో ముప్పు పొంచి ఉంది? అన్న జగన్తో ఆస్తుల పంపకాల వివాదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పుందని శర్మిల భయపడుతున్నట్లు దీంతో స్పష్టమైంది. 4+4 సెక్యూరిటీతో పాటు వై కేటగిరీ భద్రత కల్పించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. మా అన్న జగన్తో ఆస్తుల పంపకాల వివాదాలు తీవ్రస్థాయికి చేరాయని, ఏ వైపు నుంచి ఏ ముప్పు అర్థం కాకుండా తయారైందని, ఈ నేపథ్యంలో అదనపు భద్రత కల్పించాలని శర్మిల విజ్ఞప్తి చేశారు. జగన్ సీఎం అయ్యాక ఆమెకు 4+4 భద్రత కల్పించారు. శర్మిల జగన్తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నాక దాన్ని 2+2కి తగ్గించారు. పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఆమెకు ఇప్పటికీ అదే భద్రత కొనసాగుతోంది. తెలంగాణలో ఆమెకు 4+4తో పాటు వై కేటగిరీ భద్రత అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏపీలో కూడా భద్రత పెంచాలని ఆమె కోరుతున్నారు. జగన్ శర్మిల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో ఇటీవల చెలరేగిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. తల్లి విజయమ్మ సైతం వైసీపీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. ఇదే సమయంలో శర్మిలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రమేయంతోనే వారు మీడియా ముందుకొస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిత్యం 4 గన్మెన్ల భద్రతతో పాటు 10 సిబ్బందితో ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని శర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా శర్మిల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్తో ఆర్థిక లావాదేవీలున్న వైసీపీ ముఖ్య నేతలకే భయపడే శర్మిల భద్రత పెంచుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.